తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గోకవరం మండలంలో బస్పాస్ మేళా నిర్వహించారు. మండలంలోని పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్హులందరికీ బస్పాస్ల దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో బస్పాసుల కోసం కొంత రుసుము వసూలు చేశారన్నారు. ఇప్పుడు మూడేళ్ల బస్పాసుల కాలపరిమితికి తక్కువ రుసుము వసూలు చేస్తూ బస్పాసులను అందించడం జరుగుతోందన్నారు. ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. గోకవరం వారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వికలాంగులకు మనకి 50% సబ్సిడీ మీద ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తూ గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాన్ని అందరికీ అందాలని చెప్పేసి గ్రామంలో ఉన్న అందరు వాలంటీర్లకి ఈ విషయాన్ని తెలియపరిచి వాలంటీర్లందరికీ కూడా తెలియపరిచి వాళ్ళ ద్వారా సర్టిఫికేట్లు తప్పించి వికలాంగులందరికీ కూడా ఈ పాస్లు ఇవ్వడం కార్యక్రమం మన ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలోని పంచాయతీ సిబ్బంది ప్లస్ వారంటీల ఆధ్వర్యంలో ఇవాళ జరిగి పంచాయతీ కార్యాలయంలో చేస్తున్నామండి. అయితే గత గవర్నమెంట్లో ఉండగా మనకు 50% 50 రూపాయల ఛార్జ్ తోటి 1 ఇయర్ పాటు ఉండేటట్టు గతంలో కార్డులు జారీ చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇది ప్రతి సంవత్సరం రెన్యూల్ కష్టం కాబట్టి వాళ్ళకి 3 ఇయర్స్కి ఈ కార్డు వ్యాలిడిటీ ఉండేలాగా 100 రూపీస్ కార్డు తోటి 100 రూపీస్ ఛార్జ్ తోటి ఈ కార్యక్రమం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో 50% మనకి పేరు వసూలు చేస్తారు, ఛార్జ్ వసూలు చేస్తారు ఈ కార్డు ఉన్న వాళ్ళకి. అలాగే 100% కూడా వీళ్ళకి వికలాంగులు అయితే కనుక వీరికి ఒక అటెండెంట్ని కూడా ఇస్తారు ఫ్రీ. వాళ్ళకి కూడా 50% ఛార్జ్ తోటి ప్రయాణం చేయొచ్చు. ఈ సదుపాయాన్ని మొత్తం గ్రామంలో అందరూ కూడా వికలాంగులు అయిన వాళ్ళు వారి యొక్క సదరం సర్టిఫికెట్ తీసుకొని పంచాయతీ వాళ్ళందరికి ఇస్తే ఆ సర్టిఫికెట్ని మళ్ళీ ఆర్టీసీ వారికి అప్డేట్ ఇచ్చి వారి ద్వారా మళ్ళీ కొత్తగా కార్డు వికలాంగుల కోసం ఫ్రీ కన్సెషన్ కార్డు కోసం ఈ కన్సెషన్ కార్డు తీసుకొని మళ్ళీ వాలంటీర్ ద్వారా వాళ్ళకి గడప గడపకి కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తులందరూ